శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా దువ్వాడ కుటుంబంపై వస్తున్న ఆరోపణలు పుకార్లపై నేడు దువ్వాడ కుటుంబం స్పష్టత ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి చూస్తున్నారని, అది ఎప్పటికీ జరగదని, వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ప్రకారం తమ కుటుంబం నడుచుకుంటుందని తెలియజేశారు. అలాగే శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి మాట్లాడుతూ తమ కుటుంబంలో అందరం కలిసి పార్టీ ప్రతిష్ఠత కోసం పాటుపడుతున్నామని, నా భర్త అడుగుజాడల్లోనే నేను నడుస్తానని, పార్టీ టికెట్ ఎప్పుడో శ్రీనివాస్ కి కేటాయించారని, ఆయన గెలుపు కోసమే అహర్నిశలు శ్రమిస్తానని, 30,000 నుంచి 60,000 కోట్లు గెలుపుతో 2024లో గెలుపు సాధిస్తామని తెలియజేశారు. వ్యక్తులు మా కుటుంబం పైన దుష్ప్రచారం చేస్తున్నారండి. అదేదో నాకు టికెట్ కావాలని నేను అడుగుతున్నట్లు అధిష్టానానికి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు 18 నెలల ముందే దువ్వాడ శ్రీనివాస్ గారికి, అది నా హస్బెండ్ కి దువ్వాడ శ్రీనివాస్ గారికి క్యాండిడేచర్ గా అధిష్టానం అనౌన్స్ చేయడం జరిగిందండి. ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ 30,000 మెజార్టీతో గెలుస్తుందనేది ప్రతిపక్ష నాయకుల్లో భయం ఏర్పడి వాళ్ళు కొన్ని తప్పుడు ఆరోపణలు, కొన్ని తప్పుడు ప్రచారాలు చేయడానికి, మా కుటుంబంలో విభేదాలు సృష్టించడానికి ఎత్తుగడలేయడం జరిగిందండి. దానికి ఎవరు కూడా మా కుటుంబంలో నేనవని, శ్రీనిగారవని, ఎవరవని, మేమందరం ఒకటేనండి. దాంట్లో ఎలాంటి తప్పుడు ఆలోచన మా ఇద్దరిలో ఎలాంటి డిఫరెన్స్ అనేది లేదండి. మేమిద్దరం ఒకటే. శ్రీనిగారు గెలుపు కోసం నేను అహర్నిశలు కష్టపడతానండి. నేను, నా పిల్లలు, మా కుటుంబం అందరం కూడా రోడ్డెక్కి ఇక్కడ నెక్స్ట్ శ్రీనిగారు 2024లో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేస్తూ శ్రీనిగారు 30,000 నుండి 60,000 మెజార్టీతో గెలుస్తారనేది నేను మీకు తెలియజేస్తున్నానండి. మా వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యన ఎలాంటి విభేదాలు లేవు. శ్రీనిగారి క్యాండిడేట్లు, జగన్మోహన్ రెడ్డి ఏది నిర్ణయించారో, ప్రజలకి ఎలాంటి దుష్ప్రచారాలకి లోన్ అవ్వకన్నా, ఎలాంటి తప్పుడు అభిప్రాయాలకు కూడా ఆస్కారం అవ్వకన్నా, ఇక్కడ ప్రజలందరూ కూడా శ్రీనిగారి క్యాండిడేట్ అనేది భావించాలని, తప్పుడు ప్రచారాలకి ఎలాంటి ఆస్కారం ఇవ్వకన్నా మన పార్టీ అభ్యర్థి మంచి మెజార్టీతో గెలవాలనేది ప్రజలు కూడా కోరుకోవాలనేది నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.